తెలుగు మాసాల్లో ఐదవ మాసం శ్రావణ మాసం ఈ నెల హిందువుల లోగిళ్ళు ఆలయాలను తలపిస్తాయి విష్ణువు లక్ష్మీదేవులకు అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ నెలలో మహిళలు వ్రతాలు నోములు పూజలను ఆచరిస్తారు ఈ నెలలో ఆచరించే పూజల వలన విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు శ్రావణ మాసం వర్ష ఋతువులో వస్తుంది కనుక విరివిగా వర్షాలు కురుస్తాయి పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ మాసంలో చేసే పూజలు అత్యంత ఫలప్రదమని పురాణాల కథనం లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం ఈ ఏడాది జూలై ఇరవై తొమ్మిది అంటే ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఈ నెలలో వచ్చే మంచి రోజులు విశిష్ట పండుగల గురించి తెలుసుకుందాం ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ నెలలో వచ్చే మొదటి పండుగ మంగళవారం మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఆనందిస్తారు ఈ మాసంలో మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు పార్వతీదేవికి ఉన్న మరొక పేరు గౌరీదేవి ఈ మాసంలో గౌరీదేవిని పూజిస్తారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వధువులు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలు నిండు ముత్తైదువులుగా జీవిస్తారని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలు పేర్కొన్నాయి రెండవ పండగ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఈ మాసంలో శ్రీ వరలక్ష్మీదేవిని పూజిస్తూ ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యంగా పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమని నమ్మకం అంతేకాదు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబం సుఖ సంతోషాలతో నెలకొంటుందని విశ్వాసం ఇక మూడవ పండుగ నాగపంచమి దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చెవితిలాగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాగుల పంచమిని జరుపుకుంటారు ఈ రోజున నాగులకు పూజలు నిర్వహిస్తారు పుట్ట వద్దకు వెళ్ళి పోసి నాగదేవతను పూజిస్తారు ఉపవాసం కూడా ఉంటారు నాలుగవ పండగ శుక్ల ఏకాదశి శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు సంతానం లేనివారు వ్రతాన్ని ఆచరించడం శుభ ఫలితాలను ఇస్తుంది అంతేకాదు ఈ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చని పురాణాలు పేర్కొన్నాయి ఐదవ పండగ శ్రావణ రాఖీ పూర్ణిమ లేదా జంజాల పౌర్ణిమ తన సోదరుని మేలు కోరుతూ సోదరి సోదరుని చేతికి రాఖీ కట్టే పండగే ఈ రాఖీ పౌర్ణిమ అన్నదమ్ములకు రాఖీ కట్టి నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరుని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ అంతేకాదు కొంతమంది తమ పాత యజ్ఞోపవేతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం అందుకని ఈ పౌర్ణమి జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు ఆరవ పండగ హయగ్రీవ జయంతి శ్రావణ పున్నమి రోజున శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించడం కోసం హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి అందుకని ఈ రోజున కొన్ని ప్రాంతాల వారు హైగ్రీవ జయంతిగా జరుపుకుంటారు ఆయన అనుగ్రహం కోసం పూజలు నిర్వహించి శనగలు ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పిస్తారు ఇక ఏడవ పండగ శ్రీ స్వామి జయంతి నది తీరంలో మంత్రాలయంలో కొలువైన శ్రీ గురు స్వామి జయంతి వేడుకలను శ్రావణ కృష్ణ విదే రోజున ఘనంగా నిర్వహిస్తారు క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై ఒకటిలో విరోధికృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ విధియ నాడు రాఘవేంద్ర స్వామి సజీవంగా సమాధిలో ప్రవేశించారని గ్రంథాల్లో పేర్కొన్నారు శ్రీకృష్ణాష్టమి దుష్ట శిక్షణ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు శ్రీకృష్ణాష్టమి ఈ రోజుని కృష్ణ జన్మాష్టమిగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ఈ రోజు ఉట్టి కొట్టడం ఆచారం ఇక ఇంకొక పండగ కామిక ఏకాదశి ఈ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ రోజున అవనీతాన్ని అదే వెన్నని దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని నమ్మకం ఇంకొక పండగ అతి ముఖ్యమైన పండగ పోలాల అమావాస్య శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్యని పోలాల అమావాస్యగా పిలుస్తారు సంతానం కోసం ఈ రోజున మహిళలు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే పిల్లలు సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు ఈ విధంగా ఇన్ని ముఖ్యమైన పండుగలు శ్రావణ మాసంలోనే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి